జిప్పులిప్పి మీ ఎంపీలు వాళ్ళ వికృత చేష్టలు చేస్తున్న ఈ యొక్క వీళ్ళకి ఒరే నాయనా మీరు కావాలంటే రెండు లేక మూడు పెళ్ళిళ్ళు చేసుకుంటారా నాయనా ఇట్లా మీ వికృత చేష్టలు ఒక మంత్రి స్థాయిలో ఉండి ఒక ప్రజాప్రతినిధి స్థాయిలో ఉండి ఈ జిప్పుల విషయాలు ఈ ఫోన్లలో రసికాలు ఆపంటరా అని వాళ్ళకి చెప్పాడు. అలాగే దత్తపుత్రుడు ప్యాకేజ్ ఇంక మళ్ళా మళ్ళా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడొచ్చండి. దత్తపుత్రుడు ప్యాకేజ్ అంటున్నా మీ సుప్రభాత మాటలు పలుకుతున్నా మంచి మాటలు మాట్లాడుతున్నా అద్భుతమైన మంచి సంస్కృతితో మాట్లాడుతున్నా మీ యొక్క మంత్రులకి ఆ మాట అంటే ఏం చేస్తానని నిన్న చెప్పాడు వాళ్ళకి చెప్పాడు. మళ్ళా తిరిగి ఆ మాట మీ నోట రానియదండి, ఇది మా వినతి. ఇంకో మాట చెప్పాడు, మంచికి మోసానికి జరుగుతున్న యుద్ధం అంట. మంచికి మోసానికి, మంచి ఎవరునైనా తన కష్టం మీద ఆధారపడి తను సంపాదించి విలాసవంతమైన జీవితాన్ని వదిలి రాష్ట్ర ప్రజల శ్రేయస్సు దృష్ట్యా ఈ రాజకీయాల్లో మార్పు రావాలి, రాజకీయం మారితే కానీ రాష్ట్ర దేశ భవిష్యత్తులు బాగుండవు, రాజకీయ ప్రక్షాళన చేయాలని ఒక ఉన్నత ఆశయంతో కాదు నాయన ముఖ్యమంత్రి గారు ఆశయంతో పవన్ కళ్యాణ్ గారు వచ్చి తను కష్టపడి సంపాదించి ట్యాక్స్ కట్టిన డబ్బుల్ని కౌలు రైతు అంటే మీకు తెలుసో తెలియదో దయచేసి తెలుసుకోండి. అంటే ఒక ఎకరా కూడా లేని రైతుల కుటుంబం, ఆ రైతు ఆత్మహత్య చేసుకుంటే ఆ భార్య పిల్లలు ఏమైపోతారు అని వాళ్ళ గురించి ఆలోచించి ఈరోజు వాళ్లకు తన సాయం చేసిన 5 కోట్ల రూపాయలు తన సొంత డబ్బుని, అదే కాదు హుదూద్ తుఫాన్ అంట వరదలు వచ్చినప్పుడు సైనికులకు అలాంటి తన సొంత డబ్బులు ఇచ్చిన వ్యక్తి మంచా తండ్రి అధికారంలో ఉంటే 1 లక్ష కోట్ల రూపాయలు సంపాదించి ఆశయంతో కాదు ఆశతో ముఖ్యమంత్రి అయిన మీరా, ఒక పక్క తండ్రి శివం ఉంటే సీనియర్ మంత్రులందరూ కూడా సీనియర్లు కాంగ్రెస్ వాళ్ళు కంటతడి పెడుతుంటే శవాన్ని పక్కన పెట్టుకొని మంత్రి అవ్వడానికి సంతకాలు సేకరిస్తున్న వ్యక్తులు మంచ ప్రజలకు తెలుసుది, తెలుసుకుంటారు. అలాగే ఇవన్నీ కూడా మాట్లాడిన మాటలు, మీరు మాట్లాడిన మాటలకి మేము డైరెక్ట్గా ఆన్సర్ ఇవ్వాలని వచ్చాం ఈరోజు తిరుపతి నుంచి. పేద పెత్తందారి, ఎవరు పెత్తందారి తన సొంత డబ్బును ఖర్చు పెట్టి ప్రజలకు ఇస్తున్న పేద ఎవరు? ఈరోజు ఫ్యాక్టరీలు, సిమెంట్ ఫ్యాక్టరీలు, ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ చేస్తున్న మీరు ఎవరు పెత్తందారులు? పేద పవన్ కళ్యాణా, పెత్తందారి పవన్ కళ్యాణా మీరా? ప్రజలకు తెలీదా ఎవరు పేద ఎవరు పెద్ద? పేదలకు పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధం అంట. సామాజిక న్యాయం సమాజాన్ని ముక్కలు చేయడం, సామాజిక న్యాయం ప్రజలందరూ కూడా వినాలి. సామాజిక న్యాయం రాయలసీమలో ఎంతమందికి సామాజిక న్యాయం చేశావు, ఎంతమంది ఎమ్మెల్యేలు ఏ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు దయచేసి ముఖ్యమంత్రి గారు మాకు చెప్పాలి. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కాకుండా మిగిలిన ఎమ్మెల్యేలు రాయలసీమ మాత్రం తీసుకుంటే ఎంతమందికి సామాజిక న్యాయం మీరు రాజకీయంగా చేశారో దయచేసి మీరు చెప్పాలా. అలాగే నామినేటెడ్ పదవుల్లో దాదాపు 80% ఏ సామాజిక వర్గానికి నామినేటెడ్ పోస్టులు ఇచ్చారో, నెలకు 3 లక్షల జీతాలు కార్లు ఇచ్చారో, అది కూడా సామాజిక న్యాయం మీరు చెప్పాలి. మీరే చెప్పారు కదా సామాజిక న్యాయం సమాజాన్ని ముక్కలు చేయడం. ఎవరే సమాజాన్ని ముక్కలు చేసేది? మన్నకు మన్న కోనసీమలో అల్లర్లు లేపిన మీరా? లేకపోతే జనవాణి కార్యక్రమంలో జనాల మాటను విని ప్రభుత్వానికి అది చేరేలా చేయడానికి వెళ్ళిన మా నాయకుడు పవన్ కళ్యాణ్? ఏది సామాజిక న్యాయం? ఏది సమాజాన్ని ముక్కలు చేయడం? కుట్రలు కుతంత్రాలు వెన్నతో పెట్టిన విద్య మీకు, కుట్రలు కుతంత్రాలు
అంటే ఈ కుతంత్రాలు కుట్రలు ఈ రోజు పోలీస్ వ్యవస్థని పెట్టుకొని మన్నకు మన్న కుతంత్రంగా పూతలపట్ల ఒక చిన్న విద్యార్థి నాకు ఫీ రీయింబర్స్మెంట్ రాలేదు అంటే దాదాపు 13 మంది మీద కుట్ర పన్ని కుతంత్రం పన్ని 307 అటెంప్ట్ మర్డర్ కేసు ఎస్సీ ఎస్టీ కేసు వాళ్ళు ఆ పిల్లోడి కోసం తమ్ముళ్ళు ఒక 10 మంది ఆ స్టేషన్ లో బిక్కుచూ ఉంటే ఎక్కడో గలాడి జరిగితే ఎవరయ్యా కుట్రలు కుతంత్రాలు మేం చేస్తున్నావా మా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారా జనసేన నాయకులు చేస్తున్నారా కుట్రలు కుతంత్రాలు మన్నేదో నిన్నేదో ఒక నాయకులు వచ్చారు ట్రీట్మెంట్ కోసం మా హాస్పిటల్కి ఒక ఎక్స్ ఎమ్మెల్సీ ఒక ఎక్స్ టీడీ బోర్డు మెంబర్ని 29 రోజులు జైల్లో కూర్చోబెట్టాం 307 అటెంప్ట్ మర్డర్లు చేసి కేసు పెట్టి ఎవరు కుట్రలు ఎవరు కుతంత్రాలు ప్రజలు గమనించాలి ఈరోజు పోలీస్ వ్యవస్థను చేతిలోకి తీసుకొని జనవాణి కార్యక్రమానికి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజానాయకుడిగా ఒక పార్టీ అధ్యక్షుడిగా ప్రజల గొంతుక వినడానికి ఉత్తరాంధ్రకు వెళ్ళిన మా నాయకుడిని నిర్బంధించి మా నాయకుడి ర్యాలీలో పాల్గొనడానికి వచ్చిన వ్యక్తులు ఏమన్నా బస్సులు కాల్చారా లేకపోతే బాటలు ఎగిరేశారా కత్తులు కటారులు పట్టుకొచ్చారా దాదాపు 100 మంది మీద మీ పోలీసు వ్యవస్థతో ఐపీసీ కాదు వైసీపీని ఫాలో అవుతున్న మీ పోలీసు వ్యవస్థతో 307 కేసులు పెట్టిస్తారా ఏది కుట్ర ఏది కుతంత్రం మేము అడుగుతున్నాం కుట్ర పవన్ కళ్యాణ్ గారా జనసేన కుట్ర వైసీపీ నాయకుల ముఖ్యమంత్రి లేకపోతే మీ చేతిలో ఉన్న పోలీసు వ్యవస్థన ఎంతమంది మీద కుట్ర పన్ని 307 అటెంప్ట్ మర్డర్ కేసులు ఏమన్నా బస్సులు తగిలి పడ్డాయా బాటలు పగిలాయా లేకపోతే కత్తుల కటాలతో విశాఖపట్నం వీధుల్లో పవన్ కళ్యాణ్ గారితో వాళ్ళు వచ్చారా ఏం మాట్లాడుతున్నావు కుట్రలు ఎవరు కుతంత్రాలు ఎవరు కుట్రలకు కుతంత్రాలకు పుట్టినిల్లు మీ పార్టీ మీరు పత్రికలు పేపర్లు పత్రికలు చదవద్దండి పేపర్లు చూడొద్దండి పేపర్లు చదవద్దండి అలాగే న్యూస్ ఛానల్ చూడొద్దండి మా పవన్ కళ్యాణ్ గారు నేబా ఇంకా ఛానల్ పేరు చెప్పాల్సిన పని నేను చెప్పాను నా నోట్లోంచి ఏ ఛానల్ ఎవరిదో ఏ పత్రిక ఎవరిదో అది మా నాయకుడికి ఉందా మీకుందా ఎవరు చెప్తున్నావు వాళ్ళ వాళ్ళ పేపర్లు చదవద్దు వాళ్ళ టీవీలు చూడొద్దని ఎవరికి ఉందబ్బా ముఖ్యమంత్రి గారు అసలు పత్రిక ఎవరికి ఉంది జనసేన పవన్ కళ్యాణ్ గారికి ఉందా ఛానల్ ఉందా మా నాయకుడికి ఎవరికి ఉంది మీ సభకు వచ్చారే మీ సభకు వచ్చిన ప్రజలు పాపము వాళ్ళు కూడా ఈ డ్వాక్రాగుళ్ళను వాళ్ళని వీళ్ళు తోలుకొని తోచుకొని రాకపోతే మీరు రాకపోతే అది ఇది అని చెప్పి పంపించి వాళ్ళు కూర్చోబెట్టారే అక్కడ ఒక టన్ను పూలు ఫ్రెష్గా బెంగళూరులో చల్లలు దొరుకుతాయి టన్ను పూలు ఇచ్చి అందరి చెవుల్లో వాళ్ళని పెట్టుకోమన్న తర్వాత మీ స్పీచ్ దయచేసి మొదలు పెట్టండి మా నాయకుడు పత్రికలు ఏం మాట్లాడుతున్నారు వీధి రౌడీలు ఎవరయ్యా వీధి రౌడీలో ఈరోజు మా నాయకుడు జనసేన నాయకుడు ఇంటి మీద 150 మంది విశాఖపట్నంలో వెళ్ళి దౌర్జన్యం చేసి ఇంట్లో దూరి అస్తవ్యస్తం చేసిన మీ వైసీపీ నాయకుల కష్టంలో కరోనా సమయంలో అత్యధికంగా ప్రతి నియోజకవర్గంలో సహాయం చేసిన జనసేన నాయకుల వీధి రౌడీలో ఎవరు వీధి రౌడీలో ఫ్రెష్గా ఈరోజే ఫ్రెష్గా విశాఖపట్నంలో రౌడీజం ఎవరు రౌడీలు వీధి రౌడీలు అంట రౌడీలు మీరయ్యా బాబు రౌడీజం పుట్టిందే మీకాడ నుంచి మీరు ఆ పవన్ కళ్యాణ్ గారి నుంచి రౌడీజం అంటున్నారు దుష్ట చతుష్టయం అంట మాకెవరో తెలియాల దుష్ట చతుష్టయంలో జేఆర్ గారా గజ్జల గారా ఆ విశాఖ తారంలో ఉన్న విసారే ఆయన గులాబీ రెడ్డే ఎవరు దుష్ట చతుష్టయం వీళ్ళ లేకపోతే ఎవరో కొత్త వాళ్ళు ఉన్నారా చెప్పాలా ఇవన్నీ మీరు చెప్పినవే మీకు ఆన్సర్ చెప్తున్నాం మేము మీరు అడిగారు కాబట్టి మీ తరఫున ప్రజలు కూడా